హలో నమస్కారం అండి, నేనే మీ బిఎస్ లక్ష్మిని. ఇవాళ మనం వడపావు చేయబోతున్నాము. చూడండి ఎలా చేద్దామనేసి చూద్దామా. చూడండి ఒక కడాయి పెట్టుకున్నాను, అందులో ఒక 2 స్పూన్లు నువ్వులు, నువ్వులు వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయ్యాయి కదా, వేయగానే ఫ్రై అయ్యి మంచిగా వేడిగా ఉంది, అందుకోసం మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి ఇలా తీసి జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, అలాగే ఇందులో పుదీనా వేసుకుంటాను. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్నాను. పుదీనా తీసుకొచ్చి ఒక 2 డేస్ అవుతుంది, అందుకే కొంచెం కలర్ చేంజ్ ఉంది. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. ఇందులో ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం, కొంచెంగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 పీసు పచ్చికొబ్బరి. పుదీనా చూడండి మంచిగా ఫ్రై చేసేసుకున్నాము, మధ్య మధ్యన కలుపుతూ. పచ్చిమిరపకాయ కూడా మంచి కలర్ వచ్చింది కదా, ఇలా ఫ్రై చేసేసుకొని ఎక్స్ట్రా వాక్ చేసుకున్నాం. పుదీనా పచ్చి వాసన పోవాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్స్ట్రా వాక్ చేసి చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా మూత పెట్టేసుకొని మిక్సీ చేద్దాం. కొంచెం మిక్స్ చేసాక ఇలా అయింది కదా, కొంచెంగా వాటర్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసిన పుదీనా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మీ దీన్ని కూడా అంతా మిక్సీ చేసేసుకుందాం. ఒకసారి ఇలా చేసాం కదా, ఇప్పుడు ఉప్పు వేసేసుకొని ఇంకా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. మంచిగా నైస్గా చేసుకుందాం. ఇప్పుడు మంచిగా పేస్ట్ అయింది కదా, పుదీనా పచ్చడి రెడీ. పచ్చడి దోశకు కూడా చాలా బాగుంటుందండి, దోశకి ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుంది. నేను 2 ఆలుగడ్డలు ఉడకబెట్టి తోలు తీసి పెట్టుకున్నాను. 2 ఆలుగడ్డలకు 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 1 ఉల్లిపాయ పెద్దది ఇలా కట్ చేసి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో పుదీనా ఫ్రై చేశాను కదా, అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. 1/4 స్పూన్ల ఆయిల్, 1 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం మంచిగా కాగాలి. చూడండి నూనె వేడవుతుంది కదా, ఆవాలు కూడా చిటపట మనడానికి వస్తున్నాయి. చిటపట మంచున్నాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనం వేసేస్తున్నాము. ఉల్లిపాయలు కొంచెం మంచిగా వేగనిద్దాము. స్టవ్ సిమ్లోనే ఉందండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ఇలా మనం స్మాష్ చేసేసుకుందాం. మెత్తగా అవ్వాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. మన కారానికి పచ్చిమిరపకాయలేనండి వాడడం. మనకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే మనం ఇంకో కొంచెం పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. ఈ కూర, ఆలుగడ్డ కూర, పొటాటో కర్రీ బోండం చేయడానికి చేస్తున్నాను. వడపావు కదా మనం చేసేది, వడ చేయాలి కదా, అందుకోసమని ఇలా చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంది కదా, ఇట్లాగే ఉండాలి. ఇప్పుడు మంచిగా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం.
ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని ఆలుగడ్డ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదా, అంతా మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదని చూసుకుందాం. ఉప్పు సరిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. అలాగే ఇంకో గిన్నె తీసుకొని అరకప్పు శనగపిండి, పావు కప్పు మైదా, కొంచెం ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, చిటికెడ సోడా వేసి నీళ్ళేసి మంచిగా కలుపుకుందాం. నీళ్ళు ఇప్పుడు గిన్నె వేసి మంచిగా కలిపేసుకొని అలాగే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెంగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. వడ ఫ్రై చేయాలి కదా, అందుకోసం కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు కర్రీ ఆరింది, మంచిగా ఆరిందని చిన్న చిన్నగా ఉండలుగా చేసేసుకొని ఇలా ఉండలుగా చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ఉండ అనేది తీసేసుకొని ఇలాగా తీసేసి ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, చూడండి విడివిడిగానే ఉన్నాయి, మంచిగా కలర్ రాని కాదు. ఇలా తిప్పేసుకొని కలర్ రానివ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. పూనా వల్ల వడపావు అంతే రెడీ, తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పావుని ఒక పీస్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం పుదీనా చట్నీ చేసుకున్నాం కదా, ఆ పుదీనా చట్నీ అనేది ఇందులో వేసుకోవాలి. ఇలాగా వేసేసి మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బాంబే వడపావు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వడ ఉంది కదా, అది కూడా ఈ మధ్యన పెట్టేసుకొని ఇలా చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇంతేనండి వడపావు రెడీ. సాస్ పెట్టేసి టమాటా కెచ్చప్ పెట్టేసుకొని తినేయడమే.